వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. మీరందరూ ఎలా అనుకుంటున్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసేయండి. అలాగే ఇన్ని రోజులు బట్టి వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారా? నా మొబైల్ అయితే పోయిందండి, అది బాధించుకోవడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది. సో ఈ కంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటే చూసేసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తే కనుక నేను ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను. అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటంటే కనుక నేను మొబైల్ పోకముందు అయితే నా మొబైల్లో కాదులే మా హస్బెండ్ మొబైల్ అయితే షూట్ చేశాను. దీపావళి అయితే నాకు కుదరలేదండి, నేను కుదరలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో మా పాప మా బావ అయితే కొంచెం దీపాలు అయితే పెట్టారు. వాళ్ళు ఎలా పెట్టారో ఏంటి, దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది, ఇంకా నాగుల చవితికి మేము ఒకటిలో పాలు పోసుకున్నది కూడా వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. ప్లీజ్ ఈ వీడియో అయితే మీరు చూసేసేయండి. మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. దీపావళి వీడియో అయితే కొంచెమే తీసిందండి హనీ. నేను వచ్చేసి కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నాగుల చవితి రోజు వీడియో. వీడియో ఏంటంటే హనీని తీయమని చెప్పాను నేను. హనీ పాప అయితే పూర్తిగా తీయలేదు, కొంచెం కొంచెమే తీసిందన్నమాట. సో నేను మీకు చూపించడానికి కొంచెం కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరి మేమందరం కూడా సెల్ఫీ తీసుకున్నాం. బొట్టు ఏంటంటే ఎండకి చెమట పట్టేస్తే అలా కిందకు వచ్చేసిందన్నమాట నా కుంకుమ అనేది. ఇక్కడ వచ్చేసి మేము పొట్టలో పాలు అయితే పోసేసుకున్నాం. ఇంకా పుట్ట దగ్గర మందులు కాల్చాలంటారు కాబట్టి. సో హనీ పాప వచ్చేసి మా తబెలు కాకరపోతులో తీసుకొచ్చింది పుట్ట దగ్గరికి. మాకు పొట్ట అయితే దగ్గరేనండి, చూస్తున్నారు కదా. మేము ఇక్కడైతే కాకరపోతులు మా తబెలు కూడా ఇక్కడ కాల్ చేసి ఒక 10 నిమిషాలు అనేది మేము ఇక్కడ కూర్చొని వచ్చేటప్పుడు ఇక్కడ దారిలో ఉచరి చెట్టు ఉంటే ఉచరి దగ్గర అయితే దీపాలు వెలిగించుకున్నాం. ఏంటంటే గాలికి తొందరగా దీపం అనేది వెలగలేదు, ఆరిపోతుందన్నమాట. సో నేనైతే వెలిగించడానికి కొంచెం కష్టపడ్డాను, చూస్తున్నారు కదా. ఏంటంటే నేను తీసుకున్నట్టయితే వీడియో మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చూపించేదాన్ని. హనీ తీయమన్నాను కాబట్టి హనీ వచ్చేస్తే సరిగ్గా తీయలేదు, మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసింది. సో మీరు వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మేము పుట్ల పాలు పోసేసుకొని వచ్చేటప్పుడు ఉసిరి చెట్టుకి దండం పెట్టుకుని ఇక్కడ ఒత్తులు కూడా వెలిగించుకున్నాను. నేను ఒత్తులు వెలిగించుకొని ఇంటికైతే వచ్చేస్తాను. మేము మా దీపావళి అయితే అంతగా కాదు కానీ కొంచెం సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. ఏంటంటే ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే అది పండగలా అనిపించదు కదా. సో నాకైతే అలా అనిపించింది అన్నమాట. హనీని కూడా నేను సరిగ్గా రెడీ చేయలేదు పాపం, ఎందుకంటే నాకు కుదరలేదు కాబట్టి. హనీ రెడీ అయింది. సో నేను ఇంకా నాగుల చవితికి అయితే బాగా రెడీ చేశాను. అంటే బాగా అంటే మరీ కాదు, స్కూల్కి వెళ్ళాలి కదా, నార్మల్గానే రెడీ చేశాను అన్నమాట. మీరు చూసారు కదా, మేమైతే పొట్ల పాలు కూడా పోసేసుకున్నాం. ఇంకా నేను తెల్లవారుజాము లేచి ఒత్తులు వెలిగించుకున్నాను. ఆ వీడియో అయితే నా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకని వీడియో అయితే నేను సరిగ్గా తీయలేదు. ఇదండి వాళ్ళ మన వీడియో, మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అంటే ఎంజాయ్ అంటే ఏముందండి, నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, పూర్తిగా ఏది పర్ఫెక్ట్గా అనేది రాలేదు. సో డిసప్పాయింట్ అవ్వకుండా అయితే వీడియో చూసేయండి. ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ క్లారిటీగా నీట్గా వస్తాయన్నమాట. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మీరు దీపావళి ఎండ నాగుల చవితి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇదండి వాళ్ళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
బాయ్ బాయ్.